యూజువల్గా సెక్స్ అనేది అంగం అనేది ఈ ప్రెగ్నెన్సీలో బాబు ఊంబులో ఉన్నప్పుడు కూడా పెనైల్ ఎరెక్షన్స్ వస్తాయి. ఏది ఊంబులో ఉన్నప్పుడు, ఫీటస్లో ఉన్నప్పుడు కూడా. అలాగే పెద్దగా అయిన తర్వాత ఆల్మోస్ట్ గ్రాడ్యువల్గా పెరుగుతున్న తర్వాత ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ వస్తాయి. చిన్నపిల్లల వాళ్ళు పెనిస్ని టచ్ చేసుకుంటారు, టచ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎరెక్షన్ వస్తుంది. అట్లా ఎవరైనా పెనిస్ని టచ్ పెద్దలో కూడా ఇంతకుముందు వీళ్ళకి ఎరెక్షన్ ఉందా లేదా అని చూడటానికి పెనిస్ పట్టుకునేవాళ్ళు, పట్టుకున్నప్పుడు ఎరెక్షన్స్ వస్తుంది. సో ఎరెక్షన్స్ అనేవి కామన్. ఈ హార్మోన్స్ కానీ పెద్ద అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఏజ్ పెరుగుతుంటే పెనిస్ సైజ్ పెరుగుతుంటుంది, ఎరెక్షన్స్ పెరుగుతుంటాయి. ప్యూబర్టీ అంటే 12 ఇయర్స్ నుంచి హార్మోన్స్ కూడా రిలీజ్ అయ్యి సెక్స్ హార్మోన్స్ కూడా టెస్టోస్టెరోన్ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ హార్మోన్స్ తయారైనప్పుడు కూడా పెనిస్ సైజ్ పెరుగుకుంటూ పోతుంటుంది. రెగ్యులర్గా సెక్స్ చేయటం వలన హార్మోన్స్ ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి, యాక్టివిటీ పెరుగుతుంటుంది, ఎరెక్షన్స్ పెరుగుతుంటాయి. ఎప్పుడైతే ఈ గ్యాప్ వస్తుందో, సెక్సువల్లో గ్యాప్ వస్తే ఒకసారి కొంతమంది 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఈ సెక్స్ చేయకపోయినా కానీ వాళ్ళు మాస్టిబేషన్ చేసుకుంటారు. సో మాస్టిబేషన్ చేయటం వలన, సెక్స్ రెగ్యులర్ చేయటం వలన పెనిస్లో ఉన్నట్టు ఈ మజిల్స్కి రెగ్యులర్గా నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై, హార్మోన్స్ యాక్టివిటీ ఉండటం వలన రెగ్యులర్గా ఈ పెనిస్ యాక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెక్షువల్ యాక్టివిటీ ఆఫ్ చేస్తారో ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఈ ఎరోజర్ సెక్షువల్ ఎరోజర్ కావాల్సినటువంటి హార్మోన్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ అవుతుందో ఈ సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవడం వలన మజిల్స్ కూడా బ్లడ్ సప్లై ఆగిపోతుంది, నర్వ్ స్టిమ్యులేషన్స్ ఆగిపోతుంటాయి. బ్రెయిన్ నుంచి వచ్చే ఈ సిగ్నల్స్ మనకి ఎప్పుడైతే సెక్స్ కావాలి అనుకుంటామో అప్పుడు విజువల్గా కంటితో చూడటం కానీ, చెవులతో సెక్షువల్ యాక్టివిటీ వినటం కానీ, లేదంటే మ్యా పెనిస్ని పట్టుకోవటం కానీ, వీటన్నిటి వలన రెగ్యులర్గా ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం ఉండి వీడు యాక్టివ్ ఉంటారు. ఎప్పుడైతే సెక్స్ అనేది బాడీలో యాక్టివిటీ, బాడీ యాక్టివిటీకి ఉండటము సహాయపడుద్ది. ఎందుకంటే సెక్స్ చేస్తామంటే ఫిజికల్గా మెంటల్గా కూడా వీళ్ళు రిలాక్స్ అవుతారు. ఫిజికల్ రిలాక్సేషన్ ఉంటుంది, మెంటల్గా రిలాక్సేషన్ ఉంటుంది, హార్మోన్స్ మంచిగా సిక్రీట్ అవుతాయి. ఈ బాడీకి కావాల్సిన యాక్టివిటీకి సంబంధించిన ఈ డోపామిన్ ఈ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ ఆగిపోద్దో, ఈ బ్రెయిన్కి పోయే స్టిమ్యులేషన్ ఆగిపోవడం వలన బ్రెయిన్ యాక్టివిటీ తక్కువైపోతుంది సెక్షువల్ యాక్టివిటీ కోసం. ఈ పెనిస్లో ఉన్నటువంటి మజిల్స్ కూడా ఈ బ్లడ్ సప్లై తక్కువ కావటం వలన ఈ సైజు తగ్గిపోయి స్ట్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సెక్షువల్ యాక్టివిటీ చేయకపోయినట్లయితే ఆల్మోస్ట్ బాడీలో పెనిస్లో ఉన్నటువంటి ఈ మజిల్స్ కూడా బ్లడ్ సప్లై రెగ్యులర్ లేక, నర్వ్ స్టిమ్యులేషన్స్ రెగ్యులర్ లేక, కొంత పార్ట్ చిన్నగా స్ట్రింకేజ్ అయినట్టు అనిపిస్తుంది తప్ప మళ్ళీ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినట్లయితే మళ్ళీ ఈ మజిల్స్లోకి బ్లడ్ సప్లై అవుతుంది, నర్వ్ సప్లై అవుతుంది, హార్మోనల్ సప్లై కూడా స్టిమ్యులేషన్స్ బ్రెయిన్కి పోయి స్టిమ్యులేషన్ రావడం వలన ఎండార్ఫిన్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి, సెక్షువల్ యాక్టివిటీ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు సెక్షువల్ యాక్టివిటీ తగ్గిస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోతుంది, హార్ట్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే కార్డియోవాస్కులర్ యాక్టివిటీ మంచిగా ఉంటుందో, సెక్షువల్ యాక్టివిటీ మంచిగా ఉంటుందో, ఈ హార్ట్ కూడా మంచిగా ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంతమందికి సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోయి ఇంపోర్టెన్సీ ఉన్నట్లయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంటే హార్ట్ ఫంక్షన్ ఇది ఇండికేట్స్ హార్ట్ ఫంక్షన్ కూడా హార్ట్ బ్లడ్ సప్లై కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందని మనం అనుకొని, ఇంపోర్టెన్సీ ఉన్నవాళ్ళు, యాక్టివిటీ లేని వాళ్ళు ఇంపోర్టెన్స్ ఉన్నట్లయితే హార్ట్ ఫంక్షన్ డిఫెక్ట్ ఉన్నట్లు మనకు తక్కువవుతుంది. ఇమీడియట్గా ఎరెక్షన్ ప్రాబ్లం సడన్గా ఏమైనా ఆగిపోయినట్లయితే ఈసీజీ కూడా తీయించుకోటి కార్డియాలజిస్ట్ కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేడీస్లో కూడా ఈ యాక్టివిటీ తగ్గిపోతే వజైనల్ వాల్స్ కూడా ఉన్నటువంటి స్టిమ్యులేషన్స్, ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ ఉన్నప్పుడు వజైనల్ వాల్స్ ఈ ఎరోజల్కి స్టిమ్యులేట్ అయిపోయి దానిలో ఎక్స్పాన్షన్స్ సిక్రీషన్స్ ఉండే అవకాశం ఉంది. సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవటం వలన ఫిమేల్స్లో కూడా ఈ వజైనలో ఉన్నటువంటి మజిల్స్ కానీ ఈ వజైనల్ వాల్స్ స్టిమ్యులేషన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోతుందో బాడీలో ఫిజికల్ కూడా వీళ్ళు యాంగ్జైటీ, ఒక విధమైనటువంటి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ మంచిగా ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ కొంతమంది ఆగిపోయినట్టు ఇమ్యూన్ యాక్టివిటీ తగ్గిపోయి వీళ్ళు యాక్టివిటీ అంటే యాక్టివ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు ఉన్నట్లయితే బాడీలో ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా యాక్టివ్ ఉంటారు. సెక్స్ చేసేటప్పుడు బాడీలో ఉన్నటువంటి క్యాలరీస్ కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంది. ఈచ్ సెక్షువల్ యాక్టివిటీకి
ఆల్మోస్ట్ 150 to 200 క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి. సో ఎక్సెస్ క్యాలరీస్, ఎక్సెస్ ఫ్యాట్ కూడా సెక్స్ చేయటం వలన బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడూ ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ 60, 70, 80 ఇయర్స్ మేల్స్ కూడా సెక్షువల్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక ఏజ్ అయిపోయిన తర్వాత నాకు 50 ఇయర్స్ అయిపోయినాయి సెక్స్ చేయలేను అనే భావనే వద్దు. 70 till death మేల్ క్యాన్ డూ ద సెక్స్ టిల్ డెత్. ఫీమేల్స్ కూడా ఒకవేళ మెనోపాజ్ వచ్చిన తర్వాత సెక్షువల్గా యాక్టివిటీ అంటే సైకలాజికల్ తగ్గిపోతుంది తప్ప దే కెన్ గో ఫర్ ద సెక్స్ అప్ టు డెత్. ఫీమేల్స్ ఈవెన్ మ్యాస్టివేషన్, ఎన్నోమంది లేడీస్ ఆఫ్టర్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ దే విల్ గో ఫర్ ద మ్యాస్టివేషన్. మ్యాస్టివేషన్ అయ్యటం వలన సెక్షువల్ యాక్టివిటీ ఉండటం వలన వాళ్ళలో కూడా ఎండార్ఫిన్ రిలీజ్ అయ్యి ఫిజికల్గా మెంటల్గా ఫీమేల్స్ కూడా యాక్టివిటీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్స్ ట్యాబు కాదు, సెక్స్ రెగ్యులర్గా చేసుకోవచ్చు, చివరి వరకు చేసుకోవచ్చు సెక్స్. సెక్స్ను ఎప్పుడు ఆపడానికి అవకాశం ఉండదు. సెక్స్ తగ్గిస్తే ఆఫ్ చేస్తే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వేరే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ పోతుంది, యాంగ్జైటీ డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సెక్షువల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసినట్టుదే ఈ డిప్రెషన్ అవన్నీ తగ్గిపోయి మనిషి యాక్టివ్గా తయారవుతారు. సెక్షువల్ యాక్టివిటీస్ గుడ్ ఫర్ హెల్త్. సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడూ చేస్తుండండి, సెక్స్ చేస్తూ ఉండండి. సెక్స్ ఆపటానికి ఏ కారణం ఉండకూడదు.